లూసిఫర్ ఇస్ సచ్ అ వాస్ట్ ప్లాట్ అన్నమాట. నేను ఇంకా నేను కాన్ఫిడెంట్గా నేను చెప్తే ఓవర్గా ఉంటుంది, ఇంకా 3 వర్షన్లు చేయొచ్చు లూసిఫర్ అన్న కాన్ఫిడెన్స్ నాకు అంత స్కోప్. ఇట్ డీల్స్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ డీల్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్, ఇట్ డీల్స్ అబౌట్ పొలిటికల్ సిస్టమ్, డీల్స్ అబౌట్ కరప్షన్, డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఇల్ముమినాటీ. ఇట్ డీల్స్ అబౌట్ ఎవ్రీథింగ్, గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్. ఇట్ డీల్స్ అబౌట్ ఇంటర్పోల్ అని ఎన్నో లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నామంటే ఇది ఇట్ ఇస్ సమ్. కొంతమంది అంటారు లూసిఫర్ అనేది చాలా క్లాస్, ఇట్ టాక్స్ అబౌట్ ఇల్యూమినాటీస్, టాక్స్ అబౌట్ మల్టీ లేయర్డ్, ఇది మీరు వచ్చి దాన్ని కొంతమంది అనడం ఏంటంటే మీరు వచ్చి చాలా మాస్ చేశారు దాన్ని అంటే, ఇది వన్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ లూసిఫర్. ఆ ప్లాట్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయని విషయం ఇట్స్ అ ఫీల్గా వదిలేరు, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో మనం రీజియన్కి, మన హీరోకి ఈ మాసే బెటర్గా ఉంటుంది అనేది నేను, కానీ దాని కన్విక్షన్తో చేయాలి, క్లారిటీతో చేయాలనేది మనం చేసిన విషయం అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ ఎయిమ్ అనమాట ఇది. ఇప్పుడు నేను అన్నారు కదా మాస్గా ట్రై చేశాను, కొంతమంది అడిగారు మనల్ని ఎందుకు మీరు అలా ఒక ఫ్లేవర్ అలా ఉంటారు, ఫ్లేవర్ని ఇలా మార్చారు కొంతమంది అడిగారు అన్నారు కదా. బట్ యాజ్ ఏడీస్గా పనిచేసినప్పటి నుంచి, మేము ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్, కానీ యాంబిగ్విటీ అనే పేరుతో కొన్ని క్వశ్చన్స్కి ఇప్పటికీ ఆన్సర్ లేదు సార్. కొన్ని క్యారెక్టర్స్కి కంక్లూజన్ లేదు. యాజ్ ఎ ఫిల్మ్ లవర్గా చెప్తున్నాను, ఒరిజినల్లో దిస్ కొన్ని 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 క్యారెక్టర్స్కి కంక్లూజన్ లేదు. కొన్ని క్యారెక్టర్స్ సడన్గా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాయి, ముందు ఒక సీన్లో డైరెక్ట్గా ఉంటే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాయి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని మీరు క్లియర్ చేశారు, అది మాసే కావచ్చు క్లాసే కావచ్చు క్లియర్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అది మాస్ ఫిల్మ్ కాదనే వాళ్ళకి నేను అంటాను, మీరు చెప్పారు మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మనం డిస్కస్ కూడా చేసాము, అందులో కూడా ఎరా తల తీసేవాడిని తల కాదురా తల తీసేవాడిని అనేది మాస్ డైలాగే. అది కాకుండా అందులో ఒక ఫైట్ ఉంటుంది కదా టింబర్ టిబో ఫైట్, దాంట్లో కూడా మాస్ సాంగ్ వస్తే సార్ వెనకాల, ఇంకా అది మాస్ సినిమా ఎందుకు అవ్వదు? సో యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లూసిఫర్లో ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. అది వచ్చి నేను సీరియస్లీ ఒక దట్ ఇస్ నాట్ అ స్టోరీ, దట్స్ అ ఐడియా. ఒక ఐడియా అనేది వాళ్ళు వాళ్ళు ఏ వర్షన్ అయినా చేయొచ్చు, మనం చూసే దాని పర్స్పెక్టివ్ని బట్టి. దిస్ అ వండర్ఫుల్ ఐడియా వేర్ ఇట్స్ అ హౌ యూ సీ పొలిటికల్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, వాట్ సొల్యూషన్ యూ గివ్ ఆ ప్రాబ్లమ్ని. ఇప్పటి వరకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని ఎంతమంది ఏదో ఎన్నో రకాలు చేశారు, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొత్తగా ఉందనేది మనకి ఎంతో ఎంతో వ్యాస్ట్ ఏరియా కదా. సో మనం ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు హీరో కోసం ఒక రీజన్ కోసం మనం ఇంకా సింప్లిఫైడ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక జనరల్ పర్స్పెక్టివ్ ఒకటి. అది కాకుండా ఇప్పుడు లూసిఫర్ అనేది అవుట్ ఆఫ్ ద ఎయిర్ మలయాళం వచ్చేటప్పుడు లేని కథ ఒకటి, కొత్తగా చూశారు. సో దే గివ్ సో మచ్ రెస్పెక్ట్ టు దాట్, ఏదో కొత్త థాట్ ఏదో చేశారే ఏంటి అని అక్కడ ఫస్ట్ అర్థం కాకపోయినా దే గివ్ సమ్ ఎక్స్క్యూజ్ టు దాట్, ఏదో చెప్పుంటారులే అని ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. అర్థం కాకపోయినా కొన్ని అర్థం కాకపోయినా లేదు మనకే అర్థం కావట్లేదు వాళ్ళు ట్రై చేశారు అని ఒక టైం. ఇప్పుడు అలా కాదు, మనం సెకండ్ వర్షన్ చేస్తున్నాం, ఇంతమంది 1000 లక్షలు కళ్ళు ఉన్నాయి దీని మీద. ఏంటంటే ఇది ఇది ఏమవుతుంది, ఎలా చేస్తుంటారు అనేది, ఏం చేస్తారులే ఏముంటుందిలే అని ఒక డిప్రెసివ్గా కొన్ని డిప్రెషన్గా కొన్ని లేదులే బాగానే వచ్చిండొచ్చు ఏదో చేస్తారులే అని కొన్ని ఇన్ని ఒక అటెన్షన్ ఉన్నప్పుడు ఒక్క మనకు టైమే లేదు కన్విన్స్ చేయడానికి. మనం కొంచెం గ్యాప్ ఇస్తే చెప్పాను చూసావా అది చేయడమే తప్పురా అని ఒక కమెంట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే ద ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్గా రావాలి, అది ఒక కేక్ వాక్ లాగా మీకు ఐడియా లోపల వెళ్ళిపోవాలి. సో అది యాంబిగ్యూటీ అనేది రెండో లేయర్గా పెట్టేసి, యాంబిగ్యూటీ ఉంటేనే ఇక్కడ క్లాస్ అంటే ఓపెన్ ఎండ్ ఉంటేనే క్లాస్ అని కాదు. అది వచ్చి మనం అరటిపండు వచ్చినట్టు చెప్పినా కూడా దాన్ని నావెల్టీగా చెప్పొచ్చు అన్నది ఇదే ట్రై చేసాం. వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఎలిమెంట్స్, వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఫ్లేవర్, వీ హవ్ డన్ అ మాస్ ఫిల్మ్ అనేది. దట్ వాజ్ ఎయిమ్ అండ్ టార్గెట్ అండ్ దట్ వీ అచీవ్డ్ అది అంతే.